మద్యం తాగి పట్టుబడి కోర్టులో హాజరైన వారికి న్యాయస్థానం క్లీన్ అండ్ గ్రీన్ చేసే శిక్షణను విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 13 మంది మందుబాబులను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని 2 రోజుల పాటు శుభ్రం చేయాలని న్యాయమూర్తి ఉపనిషత్వని ఆదేశించారు. అలా చేయని పక్షంలో 10 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. దీంతో చేసేదేమీ లేక మందుబాబులు ఆసుపత్రిలో క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. మద్యం తాగి వాహనం నడపరాదు అనే కొటేషన్ చూస్తే ఇది అన్ని చోట్ల ఉండేదేలే కదా అనుకుంటారు మందుబాబులు. ఆ కొటేషన్ చూస్తే కాదు, పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వివరిస్తున్న వారు ఇప్పుడు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ తరహా కేసులపై పోలీసుల చర్యలు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడా బహిరంగంగా మద్యం తాగేందుకు అనుమతి లేదు. బార్లో మినహా బయట ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ బట్టుబడితే ఇక వారి పని అయినట్టే. అందుకు నిదర్శనంగా నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు. ఇటీవల కాలంలో మంచిర్యాల జిల్లా పరిధిలో ఒకే రోజు 13 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వారిని మంచిర్యాల ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిస్తే న్యాయమూర్తి ఉపనిషద్ధ్వని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని 2 రోజుల పాటు శుభ్రపరచాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో 10 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. దీనితో మొదటి రోజు మంచిర్యాల పోలీసులు 13 మంది మందుబాబులను ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి పారిశుద్ధ పనులను చేపించారు. మంచిర్యాల మండల ప్రజలకు విజ్ఞప్తి. స్పెషల్ రౌండ్ నిర్వహించడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులు మీద కేసులు పెట్టడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కోర్టు నుంచి వాళ్లకు శిక్ష విధించారు. అందులో 13 మంది వాళ్ళు అధిక మద్యం సేవించడము మళ్ళీ రెండవసారి సేవించడం జరిగింది. కాబట్టి వాళ్ళకు జడ్జి గారు ఆదేశానుసారం 2 రోజులు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నందు పరిశుభ్రాలు శుభ్రపరచాలని చెప్పి వాళ్ళకు శిక్ష విధించినారు. అది వాళ్ళు ఈరోజు హాజరై చేయకపోతే 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. కాబట్టి ఆ 13 మంది కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చినారు. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ పరిశుభ్రత చేస్తున్నారు. హాస్పిటల్ ఎందు శుభ్రంగా ఉంచాలా అనే ఉద్దేశంతో అందరూ హాజరై పనిచేస్తున్నారు. ఇంకోటి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపరాదు. ఇక ముందు కూడా స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించే వీలుంది. ఎక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా కానీ మద్యం సేవించి వాహనం నడిపితే వాళ్ళకు కూడా ముందు శిక్షలు పడతాయి, ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే విధంగా మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా వస్తే శిక్షలు వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపరాదు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా